కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలాత్కారమును బట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించియుందునే అనుకుంటుని. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయు వారిని నిర్మూలము చేయుము, వారి నాలుకలు ఛేదించుము. రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు, పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి, వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నాయందు పగబట్టినవాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాలమునకు దిగిపోవుదురుగాక. చెడుతనము వారి నివాస స్థలములలోనూ వారి అంతరంగమునందు ఉన్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థనను ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, ఆయనను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేనివారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానముగా నున్నవారికి వారు బలాత్కారము చేయుదురు, తాము చేసిన నిబంధన నతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. దేవా, నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు, రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకరు. నేనైతే నీయందు నమ్మికయుంచి ఉన్నాను.